ఆదోని పట్టణ మున్సిపల్ కార్యాలయం ముందు ఆగి ఉన్న నీటి గుంటలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గడ్డినాట్లు వేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్న, పట్టణ నాయకులు తిప్పన్న, బి వెంకటేశ్లు, వీరేష్, వెంకటేష్, రవి వీరు మాట్లాడుతూ ఆదోని పట్టణ మున్సిపాలిటీకి 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా తయారవుతుందని వారు తెలిపారు. పట్టణాల్లో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా ఆదోని మున్సిపల్ కార్యాలయం ముందు చిన్న చెరువును తలపించే విధంగా వర్షపు నీరు చేరుతున్నాయని వారు తెలిపారు. ఈ నీటిలోనే మున్సిపల్ కమిషనర్ గారు, ఇంజనీర్లు, అధికారులు, చైర్పర్సన్, కౌన్సిలర్లు వస్తున్నప్పటికీ కనీసం ఈ నీటిని తొలగించాలన్న ఆలోచన రాకపోవటం ఏమిటని వారు తెలిపారు. ఆదోని పట్టణానికి గుండెకాయ లాంటి మున్సిపల్ కార్యాలయం ముందే ఈ విధంగా ఉంటే ప్రజలు నివసించే మారుమూల ప్రాంతాల్లో, వార్డుల్లో ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుందని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అవసరాలు తీర్చే మున్సిపల్ కార్యాలయం ముందు వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో కానీ, మురికివాడల్లో కానీ, దూర ప్రాంతాల్లో కానీ ఇంకెంత అధ్వానంగా ఉన్నాయి సందర్భంగా దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి పట్టణంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కూడా మున్సిపల్ అధికారులు వెంటనే మున్సిపల్ ఆఫీస్ మీద ఏ చిన్నపాటి వర్షం వచ్చినటువంటి కూడా ఇట్లా నీళ్ళు ఆగుతున్నాయి, ఇట్లా నీళ్ళు ఆగకున్నట్లు దీనిపైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుగా ఈ నీళ్ళు ఆకున్నట్టు చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నాను.